వైకాపా తరపున సిఎస్ దీపికా నిలిచారు. కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును కేఆర్జే భరత్ ఢీకొంటున్నారు. బొంగళూరు నుంచి మరోసారి మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉన్నా నగర సీటును మరోసారి ఆర్కే రోజాకి కేటాయించారు. వైకాపా జాబితాలో 131 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 22 మంది ఎంపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు ఉన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 58 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 6 డాక్టరేట్లకు సీట్లు కేటాయించామన్నారు. 17 మంది వైద్యులు, 17 మంది న్యాయవాదులు, 34 మంది ఇంజనీర్లు, 5 ఉపాధ్యాయులకు టికెట్లు ఇచ్చామన్నారు. ఇద్దరు మాజీ అఖిల భారత సర్వీస్ అధికారులు, రక్షణ శాఖకు చెందిన ఒకరికి, జర్నలిస్ట్ ఒకరికి అవకాశం ఇచ్చారన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బలహీన వర్గాలకు సీట్లు పెంచామన్నారు. 50% సీట్స్ ఎమ్మెల్యేస్ లోను ఎంపీస్ లోను కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. 175 ఎమ్మెల్యే సీట్స్ లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 41, 91 ఓసీ, 7 మైనారిటీస్. ఇందులో అన్ని కేటగిరీస్ లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్ లో ఎస్సీ 4, ఎస్టీ 1, 11 సీట్స్ బీసీ ఉన్నారు. ఓసీ 9, అన్ని కేటగిరీస్ లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్. అన్ని కేటగిరీస్ లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. అభ్యర్థుల జాబితాలో చాలా మార్పులు చేర్పులు జరిగాయని సీఎం జగన్ తెలిపారు. టికెట్ రాని వారు నిరుత్సాహపడవద్దని, భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది, 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. ఇది కూడా చరిత్రలో ఒక అతిచిపోయే ఘటన. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం.